కనీస బాధ్యత లేని ప్రభుత్వం ఇది. ఈరోజు ఒక కమిటీ చేశారట, సబ్ కమిటీ. సబ్ కమిటీ చేసి వీళ్ళందరూ నాయకులకందరికీ భూములు ఉన్నాయని ఎస్ కొన్నాను. నేను 2 ఎకరాల 96 సెంట్లు కొన్నాను. ఎప్పుడు కొన్నాను? నేను 1915లో కొన్నాను. దానికి ఇక్కడ ఇగో 7 ఎకరాల 62 సెంట్లు ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు. రాజమండ్రిలో పాలచర్లో నేను 7 ఎకరాల 62 సెంట్లు లేఅవుట్ చేసి 3 కోట్ల చిల్లరకు 3 కోట్ల 56 లక్షల 99 వేలకు అమ్మి దానిలో నుంచి కొంత ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు చేశాను? నేను రాజకీయాల్లోకి రాకముందే ఈ ఊర్లో చదువుకోవడానికి వచ్చే నాటికి 60 ఎకరాల మాగాణి మాది సుక్షేత్రం, బాపట్ల జిల్లా, బాపట్ల గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర 60 ఎకరాల మాగాణి మాది. ఆ భూమిలో మాకు వచ్చిన 35 ఎకరాలు ఇవాళ జీరో గుంటూరు జిల్లాలో. నేను సంపాదించింది ఫిలిం నగర్ సొసైటీలో నాకు ఒక సైటు అలాట్ చేశారు. 81లో అలాట్ చేశారు, 29/6/81లో. అప్పుడు నేను సినిమాలు తీశాను. ఫిలిం ప్రొడ్యూసర్గా నాకు భూమి కేటాయింపు చేశారు 1200 గజాలు. ఆ భూమిని నేను తర్వాత అమ్మాను, 2004లో అమ్మాను. నా అవసరాల కోసం నేను అమ్మాను. అమ్మినప్పుడు 7 ఎకరాల 62 సెంట్లు ఇక్కడ కొన్నాను. నేనేం సంపాదించలా. 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నా ఆస్తులు పాడు చేసిన నేను ఎప్పుడు కొనలా. రామారావు గారి దగ్గర కానీ చంద్రబాబు గారి దగ్గర కానీ ప్రభుత్వం వల్ల నేను ఏ లబ్ధి పొందలా. ఒక స్థలం ఎమ్మెల్యే కోటాలో కానీ ఏ కోటాలో ఒక లైసెన్స్ కానీ ఒక కాలేజీ కానీ ఒక పెట్రోల్ బంక్ కానీ నేను ఎలాంటి లబ్ధి పొందలేదు. కమాన్ ఛాలెంజ్ చూస్తున్నా. మీరు లబ్ధి పొందారు. నేను ఒక లబ్ధి, ఒక ప్రయోజనం, సొంత ప్రయోజనం ఏనాడు? అభివృద్ధి తప్పితే రా, నియోజకవర్గ అభివృద్ధి తప్పితే నేను ఏనాడు సొంత ప్రయోజనాలు తీసుకోలేదు. ఆ స్థలం అమ్మాను కనుకనే 7 ఎకరాల 62 సెంట్లు కొన్నాను. ఈ 7 ఎకరాల 60 సెంట్లు అభివృద్ధి చేసి అమ్మాను కనుకనే 2015 జనవరిలో అమ్మాను. ఫిబ్రవరిలో నేను కొన్నాను. ఇదిగో రికార్డ్ ఎన్ని ఎలక్షన్ కమిషన్లు కూడా ఇచ్చినాయి. ఐటీ ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్స్ కూడా కట్టాం. ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాం. నేను 10 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తాత ఎక్కడున్నాడో కనుక్కోమనండి. ఈ పెద్ద మనిషిని, ఈయన ఎక్కడున్నాడో అడగండి. జగన్మోహన్ రెడ్డి 74 నుంచి 85 89 దాకా కడతా వచ్చారు. 15 లక్షల ట్యాక్స్ కట్టాను. నా దగ్గర ఉన్న ఆస్తి అంత ఇవాళ నువ్వు కొన్నావు. ఇన్సైడ్ ట్రేడర్గా పెద్ద చెబుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నేను కొన్నది ఇదిగో డాక్యుమెంట్లు, ఇవో డాక్యుమెంట్లు, ఇదిగో అమ్మిన డాక్యుమెంట్లు, ఇవన్నీ అయ్యాయి మొత్తం రిజిస్ట్రేషన్. నేను చెప్పింది కాదు కదా, ఇదిగో ఒక్కొక్కటి ఒక్కటి మొత్తం కూడా ఎన్ని అమ్మామో చూసుకోండి. 89 ఫ్లాట్లు అమ్మాను నేను. 89 ఫ్లాట్లు అమ్మి నేను అక్కడ కొంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటావా? నిర్ణయాలు చేసిన తర్వాత సెప్టెంబర్లో మీరు నిర్ణయాలు చేశారు, నేను కొన్నది ఫిబ్రవరిలో. రాజధాని అక్కడ నిర్ణయం అయింది, అధిక ధర కొన్నాను నేను. అది కూడా పెరిగిన మార్కెట్ ధర కొనుక్కున్నాను. రైతులకి మీద దగా చేసి దోచుకునే కాదు, రైతులు ఓపెన్ మార్కెట్లో అమ్మిన ధరకు నేను కొన్నాను. అది సిడిఆర్కి ఇచ్చారు. వాళ్ళు మళ్ళా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇచ్చారు. ఇదిగోండి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు 2940 గజాలు రెసిడెన్షియల్, 720 గజాలు కమర్షియల్ ఇచ్చారు. ఎక్కడో కూడా మాకు తెలియదు, అది ఇంకా మాకు తెలియదు స్థలాలు. లాటరీ వేశారు, ఎక్కడొచ్చినా తెలియదు. మేము చూసుకోవాలంటే రోడ్లే అయితే కదా. నేను సవాలు ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి 100 కోట్లతో నువ్వు కట్టిన ఇల్లు, నీ ఆఫీసు తాడేపల్లి నువ్వు కట్టావు. నువ్వు కట్టింది ఇన్సైడ్ ట్రేడింగ్ అయితే నాది ఇన్సైడ్ ట్రేడింగ్. నువ్వు ఎప్పుడు కొన్నావు, ఏ ఖాతాలో కొన్నావు? నువ్వు బెంగళూరులో కట్టిన బిల్డింగ్లు కానీ, పులివెందుల్లో కట్టిన బిల్డింగ్లు కానీ, లోటస్ పాయింట్లో హైదరాబాద్లో కట్టిన బిల్డింగ్లు కానీ, చెన్నైలో కట్టిన బిల్డింగ్లు కానీ, తాడేపల్లి భూములు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ ఖాతాలోంచి కట్టావు? రా, నీకు నాకు సవాల్. జగన్మోహన్ రెడ్డి సవాల్. నీ నీత నా నీత చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ బోగస్ గోబెల్స్ కమిటీలు ఇచ్చే రిపోర్ట్లు పెట్టుకొని నీ టీవీల్లో మా మీద నిందలేస్తున్నావు కనుక సవాల్ విసురుతా ఉన్నా. కమాన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా.
43,000 కోట్ల రూపాయల దోపిడీదారుని ఇవాళ కేసులు ఎదుర్కొంటున్న నీకు నాకు సవాల్. నా కష్టార్జితంలో నేను డెవలప్ చేసుకుందా లేక నీకులాగా దోచుకొని సంపాదించిందా, క్విక్ ప్రోకోల్లో సంపాదించిందా? కమాన్, సిగ్గు లేకుండా నీ బోగస్ కమిటీలు పెట్టి గోబెస్ ప్రచారం చేసి మమ్మల్ని అందరిని అబాస్ పాలు చేయాలని చూస్తే అబాస్ పాలేదు, నువ్వేనని సవాలు విసురుతా ఉన్నా. ప్రతిదీ ఉంది, మన ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను అఫిడవిట్లు చూసుకోమను. అఫిడవిట్కి మించి ఎక్కడైనా రూపాయి ఆస్తున్నా, సంపాదన ఉన్నా, నాకున్నది ఒకే ఒకటి పరిశ్రమ, చిన్న ఫ్లై యాష్ బ్రిక్ ఇండస్ట్రీ. ఐఎమ్ సర్వైవింగ్ ఆన్ దాట్. ఆ చిన్న ఇటుక బట్టీల మీద నేను బతుకుతా ఉన్నా, నా జీవితాన్ని నిస్వార్థంగా, నీతిగా, నిజాయితీగా. నాకున్న దాంట్లో 10 మందికి పెడుతున్నా దాంట్లో నుంచి. వెరీ స్మాల్ ఇండస్ట్రీ. నీకులాగా దోచుకోలేదే ప్రభుత్వాన్ని తండ్రిని అడ్డు పెట్టుకొని. ఇవాళ నీతి వాక్యాలు చెప్తావు, చెప్పు. నీ తాడేపల్లె కట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాల నుంచి వచ్చిందో చెప్పు, ఎప్పుడు కొన్నావా చెప్పు. అది ఇన్సైడ్ ట్రేడింగ్ అయితే నాది ఇన్సైడ్ ట్రేడింగ్. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏదో చేశారని తప్పుడు ప్రచారం చేయడం కోసం ఎక్కడెక్కడో కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉన్న భూములు చెబుతావు, గుంటూరు జిల్లాలో ఎక్కడున్న భూములు చెబుతావు. ఇంకా నయ్య, నా భూములన్నీ అమ్మేగానే అది కూడా చెప్పుండేవాళ్ళు, ఇది కూడా అసలు కొన్నాడని అమ్ముకున్న 60 ఎకరాలు కూడా ఈయన కొన్నాడని చెప్పుండేవాళ్ళు. అంత దౌర్భాగ్యం దిగజారిపోయింది ప్రభుత్వం. నేను రెడీ, నా ఆస్తులు, నేను ట్యాక్స్ కట్టిన డేటా అంతా కూడా విజయవాడ అమరావతి కేంద్రంగా అందరికీ పెట్టడానికి సిద్ధంగా. నువ్వు పెడతావా, నువ్వు పెట్టగలవా? కమాన్ పెట్టు డాక్యుమెంట్లు, ఎవిడెన్స్తో సహా. ఇదిగో నేను ఇచ్చాను ఎవ్రీ ఇయర్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు, నేను కట్టిన ట్యాక్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మొన్న కూడా స్క్రూటినీ పిలిచారు, చూశారు, చాలా బాగా మీరు చాలా చక్కగా ఉన్నాడు, ఎక్కడ కూడా లోపాలు లేవు. మీరు సబ్మిట్ చేసిన దానికి మీ ఆధార్ కార్డులకి మీ బ్యాంక్ అకౌంట్కి తేడా లేదని చెప్పారు. ఒక అరాచకవాది చేతిలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. కొన్నాను, దీంట్లో నుంచి ఒక ఫ్లాట్ కూడా కొన్నా విజయవాడలో, ఒక స్థలం. ఇదిగోండి ఫిలిం నగర్ కట్టిన డబ్బులు, ఇవ్వండి 81లో. మళ్ళీ అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఫిలిం నగర్ సొసైటీలో నేను మెంబర్గా ఉన్నాను కనుక నాకు ఎలాట్ చేశారు స్థలం, గవర్నమెంట్ ప్రాబ్లం కాదు. 81లో ఎలాట్ చేశారు, 29/6/81 ఫస్ట్ పేమెంట్ చేశాను, ఎలాట్ చేశారు ఫ్లాట్. దాన్నే నెమ్మది నెమ్మదిగా అమ్ముకుంటూ అప్పులు తీర్చుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను. కె రాఘవేంద్రరావు గారు, ముఖర్జీ గారు, మురళీమోహన్ గారు వాళ్ళు బలవంతంగా నాకు మెంబర్గా చేర్చారు దాంట్లో. ఏదో కొన్నది మళ్ళీ రేట్లు పెరిగినాయి కనుక ఆ రేట్లో పెంచుకుంటూ. డాక్యుమెంట్ రెడీగా ఉన్నాయి నా దగ్గర, ఎన్ని అమ్మాను, ఎంత అమ్మాను. నీ తాత గుమస్తాగా పనిచేసే రోజునే నేను పెద్ద భూస్వామి. బెరటిస్ కంపెనీలో మీ తాత గుమస్తాగా చేసేటప్పుడు నేను 60 ఎకరాల రైతుని. మా గురించి నిందలేస్తారా, టీవీలో స్క్రోలింగ్ చేస్తారా? పోయేది ఏమీ లేదు, ఎంటుకలు ఉన్నాయి. ఇదిగో యాక్ట్ ప్రకారం ఏం చేయాలో ఉంది, సిఆర్డీఏ యాక్ట్ ప్రకారం ఏ విధంగా డెవలప్ చేయాలో అగ్రిమెంట్లు ఉన్నాయి, రైతులందరికీ ఇచ్చారు, రేపు వాళ్ళు ఊరుకోరు. ఇదిగో ఒప్పందం, ఒప్పందం ప్రకారం ఇదిగో ఏ విధంగా చేయాలో డేటా ఉంది. రాజధాని కడతామని తీసుకున్నారు, అభివృద్ధి చేస్తామన్నారు, ఏ విధంగా చేయాలి ఇదిగో పాయింట్ వైజ్గా ఉంది. రేపు దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారా, హైకోర్టుకి వెళ్ళారా, నీ ఇష్టమేనా? ఇదిగో డేటా రైతులకు ఇచ్చిన, మీరు కావాలంటే చదివి వినిపిస్తా, ఎందుకంతసేపు అనుకుంటే. ఇదిగో డేటా ఏమేమి చేయాలో ఇదిగోండి. రైతులందరికీ ఇలాగ హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం నాకు సంబంధం లేదంటే ఇట్ ఈజ్ రన్నింగ్ గవర్నమెంట్. ఆ ప్రభుత్వం పోయింది నాకు సంబంధం లేదంటే చల్లది ఇది. హక్కులు, రైతుల యొక్క హక్కులు, పేదలు ఇందాక చెప్పాను లిస్టు చూశారు కదా, దాంట్లో సన్న చిన్న కారు ఎకరం లోపల వాళ్ళు ఇంతమందిని మీరు కడుపు కొడతా ఉన్నారే. 29,000 మందిలో అంతా కలిపితే 152,000 మంది లేరు పెద్ద రైతులు. చేసుకో, ఎవరైనా ముందుగా కొనుండి
వస్తుందని తెలుసుకొని ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోపో, ఎవడొద్దన్నాడు? సిబిఐకి అంతేగాని సంబంధం లేని వాళ్ళందరినీ పెట్టి 6 నెలలుగా ఏం బీకారయ్యా? మా దగ్గర పీకటానికేముంది? గిల్లెట్ కొత్త బ్లేడ్లు 5 ఎట్లు బ్లేడ్ పెట్టి గీసుకున్నా మా దగ్గర ఏమీ లేదు. గీసుకోండి, ఏం గీసుకుంటారు? మీలాంటి అవినీతి పరులం కాదు, దోపిడీదారులం కాదు, కిట్పురోకదారులు మేము సంపాదించలే. ఉన్నది బాగొట్టుకున్నాం, నీతిగా బతికాం, నిజాయితీగా బతికాం. మాట మార్చేది నువ్వు. ఇవాళ అమ్మఒడి ఇప్పుడే చెప్పారు, అన్ని పాఠశాలకు ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. 15,000 రూపాయలు చెప్పిన అందరికీ ప్రభుత్వంలో ప్రైవేట్ అన్ని పాఠశాలకు ఇస్తానన్నాడు, ఇవాళ మడని చెప్పాడు. ప్రభుత్వ పాఠశాల కానీ ప్రైవేట్ పాఠశాల లేదన్నాడు. అదే అసెంబ్లీ నేను అడిగా, అయ్యా ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు దెబ్బతీస్తారంటే, కాదు కాదు నేను చాలా గొప్పవాడిని, ఉదయం నాదని పగలబడి చెప్పాడు ఆయన. మరి ఇవాళ ఎందుకు వెనకపోయావు? డబ్బు లేదని భేదాలు వస్తావు. మొన్నటి దాకా రేట్లు పెరిగినాయి, అక్కడ అమ్ముకున్నాడు. కొంతమంది రైతులు అమ్ముకొని ఉండొచ్చు కొద్ది కొద్దిగా, వాళ్ళ అవసరాలను బట్టి అమ్ముకుంటారు. ప్రభుత్వ మిగులు భూమిని మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మితే 2 లక్షల కోట్లు వచ్చాయి. అక్కడ 1 రూపాయి ఎక్కర్లా, 4 రూపాయి ఎక్కర్లా వడ్డీలతో పాటు లాభం కూడా వచ్చేది రాజధానిలో. ఇంకా భూములు డిమాండ్ పెరిగేది, వాల్యూ పెరిగేది. 8,000 ఎకరాలు మిగిలింది డెవలప్డ్ ఏరియాలో, నదీ తీరంలో ఎంత రేట్లు వచ్చి ఉండే. ఇవాళ 1 లక్ష కోట్లు తేలేమని వాడివి నవశకమని నవరత్నాలని వాగ్దానాలు చేశావు, వాగ్దాన భంగం జరుగుతుంది. ఇవాళ రాజధాని కట్టలేవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేవా, పాత బిల్లులు చెల్లించవా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ పక్కదారి పెట్టిస్తావా, ఎన్ఆర్జీఎస్ పక్కదారి పెట్టిస్తావా? అందుకనే తమ్ముడు ఈరోజు నేను క్లియర్గా వచ్చాను, కమాన్ ఛాలెంజ్ చూస్తున్నా. ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు వస్తే ఇదిగో నేను రెడీగా ఉన్నా, మొత్తం డాక్యుమెంట్లతో సహా. ఈ 38 సంవత్సరాల్లో నేను రాజకీయంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు దాకా తెరిచిన పుస్తకం, ఏమి అమ్ముకున్నాను, ఏమి కొన్నాను, ఎంత ట్యాక్స్ కట్టాను, అన్నీ కూడా తెరిచిన పుస్తకం. సవాలు విసుకున్నారు, రండి. అన్ని బోగస్ కమిటీలు, మంత్రుల కమిటీలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నిన్న ఏంటంటే అతను మాట్లాడేది, ఒక ఆడపిల్లను పట్టుకొని ఒక బలహీన వర్గాల అమ్మాయిని పట్టుకొని ఆ విజయవాడ ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడండి? నోరు ముయ్యమంటాడా, నాలుగు కత్తిరిస్తానంటాడా? ఖబర్దార్, జాగ్రత్త శ్రీనివాస్, బీ కేర్ఫుల్. బలహీన వర్గాలంతే అంత తక్కువగా అంచనా వేయకు. ఒక బలహీన వర్గాల మహిళ, చేనేత కార్మికులకు సంబంధించిన అమ్మాయిని అనురాధని నోరు మోస్తావా, నోరు కోసేస్తానంటావా మీడియాలో పట్టుకొని? బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం జగన్మోహన్ రెడ్డి, నీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతుంటే నీకైనా సిగ్గు అనిపించటం లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అడగలేవా? ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలని చెబుతావా? దిశ చట్టం చెప్పని గొప్పలు చెప్పుకుంటావా? ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టమంటావు సోషల్ మీడియాలో. మరి మీ ఎమ్మెల్యే మీద కేసులు పెట్టు, ముందు అరెస్ట్ చేయించు. జ్ఞానం లేకుండా పశువుల కంటే హీనంగా ప్రవర్తించే వాళ్ళని ఏమనాలో తెలియటం లేదు.